ప్రపంచంలోని చాలామంది మాదిరిగానే వేడివేడి ఛాయ్తో రోజును ప్రారంభిస్తారు రీజు టెటే. కానీ రీజుకు ఇది ఒక కప్పు టీ మాత్రమే కాదు, తన బతుకుదెరువు కూడా. కానీ ఇప్పుడు ఈ బతుకుదెరువు దెబ్బతింటోంది. పదకొండేళ్లుగా నేను టీ తోటల్లో పనిచేస్తున్నాను. ఇంత వేడిని ఎప్పుడూ చూడలేదు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి, వానలు కూడా లేవు. వేడి వల్ల తేయాకు దిగుబడి తగ్గిపోతోంది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో గల హల్దీబాడీలో పనిచేస్తున్నారు రీజు. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఆమెకు 205 రూపాయల కూలీ వస్తుంది. రోజుకు నేను 30 కేజీల తేయాకును తెంచాలి. కానీ ఈ ఏడాది వేడి వల్ల 30 కేజీలు కోయడం కష్టంగా మారుతోంది. తేయాకు పంటలకు మంచి వానలతో పాటు సరైన ఉష్ణోగ్రత, అలాగే గాలిలో తేమ కూడా తగిన రీతిలో ఉండాలి. కానీ కొన్నేళ్లుగా అస్సాంలో ఎండలు పెరగడంతో పాటు వానలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఒక్క నెలలో కూడా సాధారణ వర్షపాతం లేదా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. గతంలో 2.5 ఎకరాలకు 15,000 కిలోల తేయాకు తెగేది. ఇప్పుడు అది 8,000 కిలోలకు తగ్గిపోయింది. వచ్చే 5 ఏళ్లలో ఈ పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నాను. సాధారణంగా అస్సాంలో జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య సుమారు 1857 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇప్పుడు 1188 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతోంది. ఇది 36% తక్కువ. అలాగే 28.9 డిగ్రీలుగా ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలు పెరిగి 30.3 డిగ్రీలుగా నమోదవుతోంది. అస్సాంలో పర్యావరణ మార్పుల ప్రభావం టీ తోటల మీద బాగా కనిపిస్తోంది. తేయాకు ఉత్పత్తి 3/5 తగ్గొచ్చన్నది అంచనా. ఇక వాతావరణ మార్పుల వల్ల అస్సాం టీ రుచి మారుతోంది. అస్సాం టీకి సంబంధించి భిన్న రుచులను టెస్ట్ చేస్తోంది జోర్హాట్లోని టాక్లైట్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. గత 30 ఏళ్లుగా ఈ పనిలో ఉన్నారు ఆర్సీ గొగోయ్. పోషకాలు, రంగు, రుచి, చిక్కదనం, వాసన వంటివి టీలో సరైన మోతాదులో ఉండాలి. కానీ నేడు తేయాకులో ఇవన్నీ ఉండాల్సిన స్థాయిలో ఉండటం లేదు. ఇదే ప్రధానమైన తేడా. గతంలో ఉండే పరిమళం, సువాసన ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. సాగునీటిని అందించడం ద్వారా సమస్యను కొంతమేరకు ఎదుర్కోవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఇది మాత్రమే సరిపోదని ఇంకొందరు అంటున్నారు. సాగునీటిని అందించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం సాయం చేయగలదు. కానీ ఈ పరిశ్రమ ఎక్కువగా వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది. నీళ్ల వల్ల పంట పచ్చగా ఉంటుంది, కానీ ఉత్పత్తి పెరగదు. అది వానల వల్లే సాధ్యం. మరి పర్యావరణ మార్పుల నుంచి టీ పంటలను కాపాడుకునే మార్గాలు ఏమిటి? భారీ స్థాయిలో మొక్కలను నాటాలి. టీ తోటల్లో కూడా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. చెట్లను పెంచడం వల్ల పచ్చదనం పెరుగుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ ఏడాది ఊహించని వాతావరణ పరిస్థితుల వల్ల అస్సాం టీ తోటల్లో పరిస్థితులు అంత బాగాలేవు. తేయాకు కోయడం వల్లే మా బతుకులు నడుస్తున్నాయి. తోటల్లోని ఆకులు ఎండిపోతే మా జీవితాలు నాశనం అవుతాయి. ఆ తర్వాత మాకు బతుకనేది ఉండదు. కష్టాలు ఎదురవుతున్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ 100 మంది మహిళలు అస్సాం టీ తోటల్లో పనిచేస్తుంటారు. పర్యావరణ మార్పులు వీరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న వేడి, తగ్గుతున్న వానల వల్ల తేయాకు ఉత్పత్తి తగ్గి తమ బతుకులు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు. రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి మధ్యే వీళ్లు నిత్యం జీవితాలను గడపాల్సి ఉంటుంది. భవిష్యత్ పర్ ఏక్ బడా సవాలియా నిశాన్ లగ్ జాయేగా.